ఉండడంతో మనం అందరం కూడా సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం ప్లాన్ ఓకేనా మహాపరిశుద్ధ రచయముగల మా తండ్రి దేవుగల మా తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయం తండ్రి ఈ తీరితగానైన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని కనపరిచించిన తరుణాన్ని బట్టి మీకు లెక్కలు వెళ్ళారని ఉన్నారని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న నాయన ప్రభా ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ ఒడుగుతండి మరి చక్కగా మారుతండి లెసన్ చెప్పడానికి మీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ఈ రోజు ఎవరైతే చెప్పబోతున్నారు తండ్రి వారికి తండ్రి నోటి నోరు ఉండి బోరుగా ఉండి తండ్రి మరి తండ్రి ఎస్ ఏడంతల ఆత్మతో అభిషేకించే తండ్రి నాయన వాడుకు నడుచున్నా ప్రభా విన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా శ్రద్ధగా ఆలకించే తండ్రి మరి తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించే ఫలవర్త జీవితాల వరకు దయచేయమని మనం చేసుకుంటూ నాయన ఆదినంత వరకు ఆధిపత్యం వహించి సమస్త మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ నజరేతు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. థాంక్యూ మచ్. ప్రైజ్ లార్డ్. అక్క పిల్లలు వచ్చేయండి, మరి మీ పొజిషన్ పెట్టేయాలి. ఎస్ వచ్చేసారా? రెడీగా ఉన్నారా? ఇప్పుడు మా టైం ఏంటి పిల్లలు? యాక్షన్ సాంగ్ కాదా? లెసనా? మిన్ని అక్క, అక్క ఏదో మళ్ళీ కొత్త పాట? కొత్త పాట? నిన్నటి పాట కదా. నిన్నటి పాట అంటే నిన్న నేర్చుకున్నాం కదక్క, మరి ఇవాళ కూడా కొత్త పాట మనం నేర్చుకోవాలి కదక్క. సరే అయితే మళ్ళీ నిన్నటి పాట ఒకసారి, రేపు ఎప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటే పిల్లలు. మరి ఇవాళ అక్క చెప్పినట్లే గాని కొత్త పాట రెడీగా ఉంది పిల్లలు మన కొరకు. వచ్చేసేద్దామా? ఇంతకు ముందు కూడా మనం ఒకసారి నేర్చుకున్నాము. యాక్చువల్ గా ఈ పాట మనము కొరియోగ్రఫీ కోసం ఇచ్చాము, యాక్షన్ సాంగ్ కొరియోగ్రఫీ పిల్లలకి. సెకండ్ టైం ఎవరైతే గెలిచారో, సీనియర్స్ జూనియర్స్ గెలిచినప్పుడు వాళ్ళకి ఈ పాట ఇచ్చి వాళ్ళని కంపోజ్ చేసి చేయమని చెప్పాం. గుర్తున్నట్టుంది చాలా మందికి, కానీ మనం నేర్చుకోలేదు పిల్లలు. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఆ పాట. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ అంటారా? ఓ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. అందరూ ఊగిపోయావన్నయ్యా. సునామం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగను కీర్తి హల్లెలూయా గానం సునామం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగను సూపర్ పిల్లలు, చక్కగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు నాన్న. ఈ పాట యాక్చువల్ గా చాలా పెద్ద పాట నాన్న. మనం ఒక పాటగా చేసామన్నమాట, ఓకేనా? ఎక్కువ ఉంటే మరి అందరు పిల్లలు నేర్చుకోలేరు, చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పి మనం ఒక పాట చేసాం, ఓకేనా? మనం ఇంకోసారి నేర్చుకుందామా ఈ పాట? మరి నెక్స్ట్ కూడా ఇంకొక పాట కూడా నేర్చుకుందాం, తర్వాత మొత్తం పాట కూడా దేవుని చిత్తం అయితే మొత్తం పాట కూడా మనం నేర్చేసుకుందాం, ఓకేనా? నచ్చిందా పాట? బాగుందా? ఈ పాట యాక్చువల్గా చాలా చాలా పాపులర్ అయిన సాంగ్ పిల్లలు. కీర్తి హల్లెలూయా అని డాడీ ఎప్పుడో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు రాశారు.
ఈ పాట చర్చ్ లో ఆ కాలం ఆ టైంలో ఉన్న యూత్ వాళ్ళు ఎక్కువ కొరియోగ్రఫీ చేసుకొని చేసేవారన్నమాట. ఆ పాట ఇప్పుడు జనరల్ సాంగ్ గా మారింది. ఇప్పుడు పాపులర్ అయిందంటే ఏంటంటే బయట ఇండియా బయట వరకు కూడా వెళ్ళింది. అంత చక్కగా ఉంది ఈ పాట. ఇప్పుడు దేవుడు మనకి ఒక మంచి తరుణాన్ని ఇచ్చాడు. ఏంటంటే చిన్నపిల్లలమైన మనం కూడా ఈ పాటల నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటూ దేవుని కీర్తిస్తూ హల్లెలూయా చెప్తూ ఆరాధిస్తూ మనం కూడా యాక్షన్ సాంగ్ నేర్చుకుంటే బాగుంటది కదా అని చెప్పి అన్ని జనరల్ సాంగ్స్ అన్ని కూడా మనం నేర్చేసుకుందాం పిల్లలు. ఓకేనా? రెడీగా ఉన్నారా? మరి ఓకే చేసేద్దాం. సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే కీర్తి హల్లెలూయా గానం మే సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే ఇంత చక్కగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న ఈ పాటను మనం ప్రతిరోజు కూడా ఇలాగా మనం ఏదైతే పాటలు చేస్తున్నామో ఇలానే దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను కనపరుస్తే ఎంత బాగుంటది కదా. సంతోషంగా ఉంటాయి కదా పిల్లలు. అవునా కదా? అవును కదా. ఇంకా చాలా చాలా బోర్ నల్లి పాటలు ఉన్నాయి. ఈ వాటి నుంచి మనం మొదలు పెడుతున్నాం నేర్చుకోవడం. ఓకేనా? ఇంకా పాటలన్నీ కూడా మనం నేర్చేసుకుందాం, దేవుని మహిమపరిచేద్దాం పిల్లలు. ఓకేనా? ఓకే. నిన్నటి వరకు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ చాలా చూసాం. చాలా చూసాము అంటే నేను కౌంట్ చేశాను పిల్లలు, ఎన్ని సాంగ్స్ మనం చూసాము అని నేను కౌంట్ చేశాను. మనం ఇదెవరైనా కౌంట్ చేశారా? ఎవరైనా కౌంట్ చేశారా? సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసింది కదా, ఎవరైనా కాల్ కౌంట్ చేస్తుంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి, ఒకసారి అన్మ్యూట్ చేస్తా. ఎవరు చేయలేదా? అరే, అంటే మీరు ఫాలో అవుతున్నారా ఫాలో అవ్వట్లేదా? పోన్లే, మీరు కౌంట్ చేయకపోయినా పర్వాలేదు. సో నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఇప్పటి వరకు మనం చూసిన పాటలు చాలా ఉన్నాయి కదా, మీకు గుర్తున్న కొన్ని పాటలు ఏంటో, మీరు నేర్చుకున్న కొన్ని పాటలు ఏంటో మీరు చెప్పగలరా? ఎవరైనా? రూత్ చెప్తారంట. ఓకే, చెప్తున్నా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఇంకా రూత్ చెప్తావా? రూత్ చెప్తున్నాను. అక్క ద్రాక్ష పొలం గురించి అక్క ఒకటి. ఇంకా అన్ని గుర్తున్నాయా? సరే సరే, ఇట్స్ ఓకే పిల్లలు. సో ఇవాళ మీకు ఒక టాస్క్ ఉంది,
ఖచ్చితంగా మీరు చేయాల్సిన టాస్కే అది. ఓకేనా? ఎందుకంటే మనకి కాంపిటీషన్ రాబోతుంది, దగ్గరలో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీకు ఆ టాస్క్ ఇవాళ ఇవ్వబడుతుంది. ఓకేనా? జాగ్రత్త వినండి. టాస్క్ ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న నాలెడ్జ్ సాంగ్, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ లో ఉపమానాలు 10 ఉపమానాలు ఉన్నాయి కదా, 10 ఉపమానాల సాంగ్. కొన్ని ఏమో మనకి ప్రిన్స్ యొక్క పాడారు గుర్తుందా, ఆ పాటలు 10 ఉపమానాల సాంగ్స్. మీరేదో ఒక పాటను సెలెక్ట్ చేసుకుని ఆ పాట లిరిక్స్ రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి పిల్లలు. ఎందుకంటే మీకు ఒక రోజు కాంపిటీషన్ ఉండబోతుంది. ఆ కాంపిటీషన్ ఏంటంటే మీరెవరైతే చక్కగా పాటను పాడి మాకు ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఓకేనా? విన్నారా? ఎస్ ఆర్ నో? మనం ఏ రోజో చెప్పట్లేదు కానీ ఇవాళ నుంచి టాస్క్ చేయమని చెప్తున్నాం. ఓకేనా? ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి బాగా బాగా. మీరు దేవుని సేవలో అలాగే దేవుని కొరకు మీ టాలెంట్స్ అన్ని పెట్టండి పిల్లలు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ మనకి ఇంకొక కొత్త పాట రెడీగా ఉంది. ఈ పాట యాక్చువల్ గా మన లాంగ్వేజ్ సాంగ్ కాదు, హిందీలో మనం వింటాం. ఈ పాట శాలెం అంకులే మనకి ఇచ్చారు, కానీ అంకుల్ రాయలేరు. అంకుల్ కి తెలిసిన ఒక వ్యక్తి రాశారు ఆ పాటను, వీడియో చేసి ఎడిటింగ్ చేసి ఆ పాటని ప్రొడ్యూస్ చేశారు. కానీ అంకుల్ తెలుగులో రాశారు పిల్లలు. ఇప్పుడు 88-87 ఆ టైంలో అంకుల్ అంట సైకిల్ మీద తొక్కుంటూ ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళేవారంట. వెళ్తుండగా అలా సైకిల్ రైడింగ్ చేస్తున్నారు కదా, రైడింగ్ చేస్తున్నప్పుడు అంకుల్ కి ఆ పాట వినిపించిందంట చెవులో. పరిశుద్ధాత్మ దేవుడు అంకుల్ కి అంత మంచి పాట చెవులో వినిపించిందని ఆ పాట చక్కగా చక్కగా అలా అలా ఊగుతూ 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 సండే స్కూల్ ఏంటిది సైకిల్ రైడింగ్ చేస్తూ 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 ఆ పాట ఉన్నంత వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక పేపర్ తీసుకొని పెన్ తీసేసుకొని పాట మొత్తం రాస్తారంట. పాట మొత్తం రాసి దేవునికి ప్రార్థన చేసి నాకు ఒక మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవా, పరిశుద్ధాత్మ దేవా థ్యాంక్ యూ దేవా అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ అంకుల్ ఈ పాట సంఘాలలో అలాగే ప్రేయర్ మీటింగ్స్ లో అలాగా అందరికి నేర్పించేవారంట. నేర్పిస్తూ 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 ఒక సంఘంలో ఇలాగ ప్రేయర్ మీటింగ్ లో ఇలా నేర్పిస్తున్నాము ఒక హిందీ అంకుల్ అనబడంట. ఆయన ముస్లిం యాక్చువల్ గా క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారంట. ఆయన నేను హిందీలో రాస్తాను, ఈ పాట నాకు బాగా నచ్చింది అని చెప్పి అంకుల్ అంకుల్ తో చెప్పారంట. ఆయన ఇప్పుడు ఈ పాటను హిందీలో రాశారు పిల్లలు. ఆ పాటనే ఇప్పుడు మనం వినబడుతుంది. రెడీగా ఉన్నారా? మరి హిందీ పాట కూడా నేర్చుకోవడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉండాలి పిల్లలు. మనం తెలుగు ఒక్కటే కాదు, ఇంగ్లీష్ ఒక్కటే కాదు, మనకి హిందీ పాట కూడా రెడీగా ఉంది. మనకి మన ఇతర భాషల్లో దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ పాటను మనం నేర్చుకుందాం, ఫాలో అవుదాం. అండ్ మీ టాస్క్ చేయండి, రేపు ఎల్లుండో రాబో రోజుల్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రెడీ అవ్వండి. ఓకే నా పిల్లలు, ఆల్ ద వెరీ బెస్ట్. హియర్ వి గో విత్ సాంగ్.
ఈ పాట తెలుగులో ఎవరు పాడగలుగుతారు? పిల్లలు పడుగుదామని ఇందాక కూడా ఇంట్రొడక్షన్ లో కూడా నేను పాట పేరు చెప్పలేదు, అక్క చెప్పేశారు. అసలు మేము అది ఆ పాట అన్న పాట అనుకోలేదు అన్నమాట. ఇప్పుడు మా చిన్నప్పుడు నేర్చుకుంటే ఆ అన్న పాట అనుకోలేదు, తర్వాత మాకు అన్న పరిచయం అయిన కొత్తలో అప్పుడు చెప్పారు అన్నమాట, అమ్మ అన్న ఇది ఎవరిదో ఎవరి పాటో ఇది అనుకున్నాం, చాలా బాగుందన్న అంటే అది ఎప్పుడో అనమాట అన్నం కలిసింది 2000s లో. ఇప్పుడు పిల్లలు ఈ పాట నేను ఎరుగుదును ఒక స్నేహితుని చాలా మంది విన్నట్టున్నారు, గుర్తున్నాయందేమో మీకు. తెలుసు కదా ఆ పాట హిందీలో ఉంది పిల్లలు, బాగుందా? ఓకే, ఇక రాబో రోజుల్లో తెలుగులో కూడా మనం విందాం, ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, మరి హోంవర్క్ చూడడానికి వెళ్ళిపోతామా ప్రజలక్క? ఓకే, రత్నారెడ్డి గారు బాగున్నారా? ఒకసారి కనిపిస్తే బాగుంటది. రత్నారెడ్డి గారు సెకండ్ బ్యాచ్ కదా పిల్లలక్క? నిషితార్ ఇష్టం రండి. అమ్మో ఇక్కడ ఎవరు వచ్చేసారు బాబోయ్ అన్న, ప్రైస్తాడు అన్న, బాగున్నారా? చాలా కాలం అయింది పిల్లల్ని కలిసి. బాగున్నారు అన్న పిల్లలు అందరు, ఇంటి ఫ్యామిలీ అంతా స్కూల్ కి వెళ్తున్నారా పిల్లలు? ఆ స్కూల్ కి వెళ్తున్నారా, లేట్ అయిపోతుంది వాళ్ళకి. పర్లేదన్నా, 5:30 కి లెసన్ స్టార్ట్ అవుతుంది.
5:30 స్టార్ట్ అవుతుంది లెసన్. ఆహా అంటే 4:30 కే లెసన్ స్టార్ట్ అయ్యేసరికి 5:30 అంటే సాంగ్స్ మెమరీ వర్స్ చెకింగ్ అన్ని అయ్యేసరికి 5:30 అవుతుంది అన్నమాట. 5:30 టు 6 వరకు లెసన్ జరుగుతుంది అన్న. వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో వీలైతే ఆ టైం 6 వరకు ఉంటారు కాబట్టి ఆ టైంలో జాయిన్ అవ్వమరండి, కాసేపు రిలాక్స్ అవుతారు. హాయ్ బర్త్డే బేబీ, అన్ని బర్త్డేస్ పార్టీ అంతా అయిపోయిందా? ఈ రోజు కూడా బర్త్డే రానే ఉంది నీ డ్రెస్ చూస్తే. ప్రేమించును రెండవ కొరింది 9:7 మరి సుహాసిని హర్ష అక్షర పేర్లు ఉన్నాయి, వాళ్ళ ముగ్గురు ఏరి నాకు కనిపించట్లేదు. మిగతా వాళ్ళు కనిపిస్తున్నారేమో, మరి నాకు కనిపించట్లేదే. కనిపిస్తే వాళ్ళు కూడా కనిపిస్తారు. ఏంటనుకుంటున్నావు నువ్వు? కనిపిస్తే వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇప్పుడు జోయల్ కూడా ఊ అంటున్నాడు. సాయి వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు లిందా. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్నా, నీ హోంవర్క్ చాలా బాగుంది, వెరీ గుడ్, బాగా చెప్పావు మెమరీ వర్క్స్, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఏంజోయ్ ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ ఏంజోయ్. హాయ్ జాయ్. హోంవర్క్ అక్క. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్. ఏ ఏంజోయ్ ని హోంవర్క్ సూపర్ ఉంది నాన్న, వండర్ఫుల్. ప్రేయర్ నోట్స్ వెతుక్కుంటున్నావా? ఓపెన్ చేసి పెట్టుకో. ఓకే, మిగతాలు ఓపెన్ చేసి పెట్టుకోండి. వెరీ గుడ్, ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఫర్ గాడ్ లవ్ ఇట్ చీర్ఫుల్ గివర్. సెకండ్ కొరింథియన్స్ 9:7. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. స్కూల్కి వెళ్ళి వచ్చావా నువ్వు? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, టైం ఎవరు వస్తున్నారు? రూత్ అక్క ఇక్కడ ఉంది, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ఏంటో. హలో, దేవుడు ఉత్సాహముగా ఇచ్చివాడిని ప్రేమించను. రెండో కొరింది 9:7. జాయ్ చూసావా? జాయ్ కనిపించేసరికి ఎంత బాగుందో అసలు.
అచ్చు హో చేయలేదా నువ్వు ఎందుకు చేయలేదు చిన్నలంతా అంతే అక్క కదా రేపు అత్తని చూపిస్తాం కదా మనం చూస్తున్నారా బాగుంది నీ బస్ జర్నీ బాగుంది ఇంటికి వెళ్ళిపోయాక రేపు చూపిద్ది కానీ సరేనా కట్ అయిపోతుంది ఓకే గాడ్ బ్లెస్ యు నానా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ నానా గాడ్ బ్లెస్ యు ఇన్నోల్ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉంటున్నారు ఎంత ప్రైజ్ లా చార్ల్స్ దేవుడు దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాణిని ప్రేమించును ఒకటి కొరింది రెండు మూడు రెండు కొరింది Very good, Nana. God bless you. God bless you, Nana. Next. Praise the Lord. Next. Snehit and Sanhita. Sanhita. Snehit and Sanhita. One, Nara. Praise the Lord. Praise the Lord. I'm not going to be snuggled. Very good, Nana. గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు నాని ఫర్ ద గాడ్ హూ లవ్స్ ద గివ్ టు గివ్ ఫర్ గాడ్ లవ్స్ ద వన్ హూ గివ్స్ గ్లాడ్లీ సెకండ్ కొరింథియస్ 9:7 దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును రెండో కొరింథి 9:7 వెరీ గుడ్ నానా Very good, Nana. God bless you. Akka? School kelthunara meeru? Kelthunam akka. Meeros bag odlesara? Akka? Holiday ivara. Meeros holiday aa meeku? Avuna akka. Oh, chaala mandi holiday aithe. Ee festival unda akka? Ade ade. Em jolly holiday aa mar school unnanna? ఇంకా ఇంకా ఆల్రెడీ లేదు జాయిన్ లిల్లీ వాళ్ళకి లేదు ఓకే మోస్ట్లీ అన్నా యాన్నీ గ్రేస్ వాళ్ళు ఏమైంది నాన్నా భానుతి భానుప్రకాశ్ యాన్నీ గ్రేస్ వాళ్ళే ఉన్నారేది భానుతి భానుప్రకాశ్ వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు అన్న అందుకనే వాళ్ళకి టైం దొరకక రావట్లేదు అన్న ఓకే మరి సండే రోజు వీలైతే మనం జాయిన్ అవ్వమని చెప్పండి ఓకేనా ఓకే అక్క సండే రోజు ఖాళీగానే ఉంటారు కదా 4:30 తర్వాతే కదా జాయిన్ అమ్మని చెప్పాలి అలాగే ఎవరు గ్రేస్ అండ్ యానీ కూడా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ మీరు కూడా బ్రేక్ అవ్వకుండా సండే కూడా ఒకవేళ ఫ్రీ అయితే మీరు ఏంటి సండే కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ రాసావు కదా ఏం రాసావు అది మెమరీ వర్స్ రాసావా వెరీ గుడ్ అన్న దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వాణిని ప్రేమించను రెండవ పరింది 9:7 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నాన్న వెల్ డన్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క థాంక్యూ
హాయ్ సహన బాగున్నావా? నిన్న అబ్సెంట్ అయిపోయావు, ఎలా ఉన్నావు? బాగున్నావా? What? House? A cheerful given. Second content, 9, 7. Very good, Sahana. Super. God bless you. Thank you. Thank you, Nana. Praise the Lord. సరిపడకుండా ఉంటే అలాగే ఉంటది. పక్కన దాక్కున్నారు కదా, నేను ఇప్పుడు బాధపడుతున్నాను అక్క, నన్ను తింటారు ఒకప్పుడు. స్క్రీన్ కి సరిపడకుండా ఉంటే అలాగే ఉంటది, తగ్గాలి. చూడు మరి ఎలా కంపద్దు అక్క. ఇప్పుడు నా అక్క మీరు అన్నారంటే ఒక మాట్లాడాలంటే ఇప్పుడు రావాలి, రావాలి ఇంకా అసలు. ఇక్కడ చూడు ఎంత ప్లేస్ ఉంది, ఇక్కడ ఇక్కడ చూడు ఆకాశం పక్కన ఎంత ప్లేస్ ఉంది, కనపడుతుంది అక్క పక్కన నాకు అసలు. మనుషులు కనపడకుండా వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నువ్వే చేసావా? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. పిచ్చిందా? బ్రేక్ అవుతుంది అక్క వాయిస్. ఫైన్, గట్టిగా చెప్పు సంపా. అక్కడ నాకు ఆకాశము చేశాడని నేను. వెరీ గుడ్ నానా, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. ఏమంటావు వండర్ఫుల్ అంట? అర్థం కావట్లేదు అక్క, వాయిస్ ఏ బ్రేక్ అవుతుంది. ఏ చెప్పినా వండర్ఫుల్ నీకు. ఆ కేరీ ఎస్, థాంక్ యూ. ఏం చెప్పినా వండర్ఫుల్. ఏమన్నా సంపత్ వండర్ఫుల్. అక్క గొడవ పడుతున్నారు అక్క. ఎవరో ఏదో చెప్తున్నాడు. చెప్పనా? ఇచ్చువాడిని ప్రేమించిన ఆకాష్ వాయిస్ వినిపించలేదు. వాయిస్ అక్క నా హోంవర్క్ అక్క. ఇంకా గట్టిగా అక్క నా హోంవర్క్ అక్క. వెరీ గుడ్ ఆకాష్, సూపర్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్తున్నా ఈచ్ ఆఫ్ యూ షుడ్ గివ్ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ ఇన్ యువర్ హార్ట్. Not reluctantly or under compulsion. For God loves those, for God loves cheerful givers. 2 Corinthians 9:7. Very good, Nana. మా తమ్ముళ్ళు మేము చిన్నపిల్లలు ఎలాగే ఉంటాం, ఎక్కడికి వెళ్ళి అలర్ట్ అయిపోతాం, హోంవర్క్ చేసేస్తాం, చెప్పేస్తాం, చూసేస్తాం, అన్ని చేస్తాం. కారణం మా పెద్దవాళ్ళు అక్క, మా పెద్దవాళ్ళు కష్టపడితేనే వాయిస్ వచ్చింది అక్క. అసలు లేకుంటే 3 డేస్ నుంచి వాయిస్ బయట రావట్లేదు అక్క. రావట్లేదు వాయిస్. ప్రార్థన ఉంది అక్క, ప్రార్థన. ప్రార్థన ఎవరు చేస్తారు అడగండి. అది ఎవరు చేస్తారు? అది కూడా మేము పెద్దవాళ్ళే చేసాము అక్క. ప్రార్థన చేసి బుర్ర కూడా ఉపయోగించాము అక్క పెద్దవాళ్ళము. ఆకాశం ఎవరున్నారు?
పిల్లలు వచ్చారు ఫైలి హనీష్ ప్రజ్ఞ ఈ రోజు వచ్చారు అవును అవును మ్యామ్ హలో నాన్న ప్రైజ్ లార్డ్ మ్యామ్ ప్రైజ్ లార్డ్ అక్క 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 ప్రైజ్ లార్డ్ అక్క అక్క అన్న అంతే ఓకే నాన్న వెరీ గుడ్ చక్కగా కూర్చోండి మీరు లెసన్ విందరు గాని సరేనా ఈ రోజు లెసన్ వింటే రేపు మీరు ఆ మెమరీ వర్క్ చేసుకుని వస్తే మీరు కూడా చక్కగా మీ బుక్ చూపించి చెప్పొచ్చు ఓకేనా లెసన్ అన్న ఓకే సరే ఇప్పుడు వచ్చేసింది Hi Chilli, praise the Lord. Unmute చేసుకున్నానా సుహాస్ని సుహాస్ని బాగున్నావా అకాడ్ మీట్ చేయండి అక్క బాగున్నావా ఓకే నాన్న చెప్పు చెప్పు వెరీ గుడ్ సాయి సుహాస్ని గాడ్ బ్లెస్ యు చేసారు అంతా అయిపోయింది యాక్షన్ సాంగ్ కూడా అయిపోయింది కొత్త పాట నేర్చుకున్నాం మరి ఇప్పుడు ఏంటి వాట్ ఇస్ ద టైం నౌ ఏం లేదు అక్క ఇంటికి వెళ్ళిపోదాం అక్క అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదామా పిల్లలు సహానా అన్నయ్య మేము ఇంట్లోనే ఉన్నాం మరి లెసన్ టైం అక్క నీ అన్నయ్యలు అలాగే అంటారు అంతే లెసన్ వినాలి అనిపించట్లేదా లెసన్ విందామా సహానా చిన్నారని టెస్ట్ చేస్తున్నామా అక్క వాళ్ళకి గుర్తుందో లేదో అని లెసన్ కావాలా వద్దా ఏం చేయాలి చూడు లెసన్ లెసన్ చెప్తున్నాడు జాయ్ చూడు అన్న చూడు మరి ఇప్పుడు ఏ టైం అంటే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు జాయిన్ నుంచి చూడలేడు నేను దాకున్నాను అన్నయ్య మనం ఇంట్లోనే ఉన్నాం కదా పిల్లలు మర్చిపోయారు జాయ్ కూడా అడుగుతున్నాడు లెసన్ కావాలని మర్చిపోయారు అక్క మా హీరో కూడా లెసన్ కావాలని అడుగుతున్నారు తెలుసా కాబట్టి అందరికి లెసన్ కావాలా పిల్లలు ఓకే ఎవరో హోంవర్క్ చూపించేస్తున్నారు హోంవర్క్ కాదు అది లెసన్ అని పెద్దవాళ్ళు చూపిస్తున్నారు అక్క అది కూడా మా పెద్దవాళ్ళు చూపిస్తున్నారు అక్క దగ్గర చేంజ్ ఓకే మన మధ్యకి ఇవాళ లెసన్ చెప్పడానికి మనం చాలా రోజులుగా మనం ప్రార్థన చేస్తూ చేస్తూ అన్న కొరకు ప్రార్థన చేస్తూ అన్ననే మన ప్రార్థన ఫలితం మన మధ్యకి వచ్చి లెసన్ చెప్పబోతున్నాడు పిల్లలు అన్న ఎవరు జోయలన్న హలో ఆడియబుల్ ఉందా సార్ ఎస్ సార్ ఎస్ ఎస్ నాన్న హలో పిల్లలు ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మీరు మాట్లాడలేరు కదా నో ప్రాబ్లం ఓకే మనం
స్టార్ట్ చేసుకునే ముందు కొద్దిగా మాట్లాడుకుందాం. అంటే చాలా రోజులు అయింది మిమ్మల్ని చూడక, 1 మంత్, మోర్ దెన్ 1 మంత్ అయింది, ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. ఆ 1 మంత్ లో కూడా నేను 1 వీక్, 2 వీక్స్ హాస్పిటల్లో ఉన్నాను. మీ అందరు ప్రేయర్ చేశారు, మీ అందరు ప్రేయర్ చేసినందుకు నేను డాడీ సేఫ్ ఇంటికి వచ్చాము, థ్యాంక్ యూ. తర్వాత మనం 2 లెసన్స్ నుంచి 3 లెసన్స్ నుంచి మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం, ఎవరికైనా గుర్తుందా? ఓ, రూత్ గుర్తుందా? రూత్ అన్ని చేసుకో. గుర్తుంది అయితే. ఇంకెవరెవరికి గుర్తుంది జోసెఫ్ అని? రూత్ చెప్పింది కానీ ఇంకెవరెవరికి గుర్తుంది? జాయింట్లీ గుర్తుంది, గుర్తున్నారు ఇంకా. ఓకే, నో ప్రాబ్లం. స్నేహితన్ సన్హిత వాళ్ళ గురు గుర్తుంది. ఓకే, జోసెఫ్ గురించి నేర్చుకుంటున్నాం కదా. జోసెఫ్ లైఫ్ చాలా పెద్దది. ఓకే, చాలా చాలా వాస్ట్ స్టోరీ అది, లెసన్ అది. ఏంటంటే అది ఎంత మనం స్మాల్ చేసినా, ఎంత స్మాల్ చేసినా అవుతూనే ఉండేది అది. ఇంకా లెసన్ ఎండింగ్ అని లేనట్టు ఉంటుంది అది. అసలు మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది, ఇంకా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది, ఇంకా నేర్చుకునేది ఉంటుంది. అలా ఈరోజు మనం ఇంకొద్దిగా జోసెఫ్ లైఫ్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు దాకా జోసెఫ్ లైఫ్లో ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి చూద్దాం పిల్లలు. ఓకేనా? చూడండి, మనం జోసెఫ్ లైఫ్లో ఫస్ట్ వాళ్ళ నాన్న ఎవరు? జోసెఫ్ వాళ్ళ నాన్న ఎవరు? జేకబ్. జేకబ్ కదా. జేకబ్ జోసెఫ్కి చూడండి ఒక బ్యూటిఫుల్ కోట్ ఇచ్చాడు, గుర్తుందా మీ అందరికీ? కలర్ఫుల్ బ్యూటిఫుల్ కోట్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కోట్. ఈ కోట్ ఇచ్చాడు. ఈ కోట్ ఇచ్చినందుకు వాళ్ళ అన్నలందరూ జోసెఫ్ని ఎంతో ద్వేషించుకున్నారు, ఎంతో హేట్ చేశారు. దాని తర్వాత జోసెఫ్కి 2 కళలు వస్తాయి. ఫస్ట్ కళ ఏమో ఈ వీట్ గురించి, షీవ్స్ ఆఫ్ వీట్ గురించి వస్తుంది. తర్వాత సెకండ్ డ్రీమ్ ఏమో సన్ అండ్ స్టార్స్ గురించి వస్తుంది. ఈ 2 డ్రీమ్స్ వాళ్ళ అన్నలతోటి, వాళ్ళ ఫాదర్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ అన్నలు అందరూ కోప్పడతారు, చాలా ఇంకా ద్వేషించుకుంటారు. కానీ ఫైనల్గా వాళ్ళ అన్నలు వాళ్ళ ద్వేషాన్ని తీర్చుకుందామని చెప్పేసి జోసెఫ్ని ఒక బెల్లులో పడేస్తారు, ఒక డ్రై పిట్లో పడేస్తారు. పడేసి ఫైనల్గా జోసెఫ్ని 20 షెకల్స్ ఆఫ్ సిల్వర్కి కొంతమంది మిడియనైట్స్, ఇష్మలైట్స్ అనే వాళ్ళకి అమ్మేస్తారు. అలా అమ్మేసిన తర్వాత ఆ ఇష్మలైట్స్, మిడియనైట్స్ జోసెఫ్ని మళ్ళీ ఇంకో అతనికి అమ్మేస్తారు. ఎవరు ఇతను? ఇక్కడ ఎల్లో డ్రెస్ తోటి చూడండి, ఒక ఎల్లో డ్రెస్ తోటి కనపడుతున్నారు కదా ఇతను. ఇతను 44. ఇతనికి అమ్మేస్తారు జోసెఫ్ని. సెకండ్ టైం జోసెఫ్ అమ్మబడతాడు. మనం ఇంతవరకు చూసాం, ఒక రీక్యాప్ లాగా ఉంది ఇది. ఇంత జోసెఫ్ లైఫ్ ఇక్కడ దాకా చూసాం. చాలా కొన్ని అప్స్ అండ్ డౌన్స్లో నుంచి జోసెఫ్ వెళ్ళాడు. మోస్ట్ ఆఫ్ ద టైం తను అంతా డౌన్సే. చాలా ఇబ్బందుల్లో పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు జోసెఫ్. కానీ ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చాం పిల్లలు. సో ఓకేనా, జోసెఫ్ గురించి ఇంకా మనం డీప్గా నేర్చుకుందాం. తన లైఫ్లో తర్వాత ఏం జరిగింది, ఇంకా ఏం అనుభవించాడు తను, తర్వాత ఇంకేమన్నా కొత్త విషయాలు జరిగినా, కొత్త ఎక్స్పీరియన్స్ చూశాడా అని అన్నీ చూద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే. సో మనం ఇప్పుడు దాకా 2 పార్ట్స్ చూసాం. ఎప్పుడు నేను ఇదే స్లైడ్ పెడుతూ ఉంటాను, పార్ట్ 1, పార్ట్ 2 అని. ఇప్పుడు మనం చూడబోయేది పార్ట్ 3 గురించి. ఓకేనా? పార్ట్ 3 గురించి మనం జోసెఫ్ లెసన్కి, ఆ లెసన్ మొత్తానికి మనం ఇప్పుడు పెట్టుకున్న టైటిల్ ఏంటిదంటే ద ప్రాస్పరస్ వన్. ఇప్పుడు దాకా మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ టైటిల్ ద ప్రాస్పరస్ వన్. చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. ఇది ఓన్లీ జోసెఫ్కి ఉపయోగించాను, మనకు కూడా అది, మనం కూడా అది పెట్టుకోవచ్చు ఆ పేరు. కానీ మనం జోసెఫ్ లాగా దేవుని మాట విని, దేవుని ప్రేమిస్తే మనకు కూడా ఇలాంటి ద ప్రాస్పరస్ వన్ అని మనకు కూడా ఒక పేరు ఇవ్వబడుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఒక స్మాల్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా పిల్లలు? ఆల్ రైట్, 1 సెకండ్. యా, ఓకే, ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు. గాడ్ ఓన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ బ్లెస్డ్ డే ఓ లార్డ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్ ఇన్ యువర్ మిడ్స్ట్ ఓ లార్డ్. Lord, Lord, we know that you are here and helping us, oh Lord. Lord, you have been with us through the action songs and the homework checking and everything, oh Lord. But thank for being with us and guiding us, oh Lord. Lord, your love, your mercy is with us, oh Lord. Thank you, Lord. Lord, right now as I'm going to start my lesson, oh Lord, please be with me and guide me, oh Lord. Lord, I'm nothing without you, Lord. Lord, please be with me and everyone, oh Lord, in front of me. Lord, help me to teach well and help them to implement themselves well, O Lord. Thank you for hearing my prayer. In Jesus' mighty precious name, I pray. Amen.
ఓకే ఓకే పిల్లల ఆల్ రైట్ మనం తన మనకి ఇలా ఈ చాప్ ఈ లెసన్ అంతా ఈ బుక్ అంతా ఐ మీన్ తన ఈరోజు మనం చూడబోయే లెసన్ అంతా ఎక్కడ ఉండద్ది అంటే జెనిసిస్ చాప్టర్ 39. ఇప్పుడు మనం జెనిసిస్ చాప్టర్ 36 నుంచి 37 నుంచి మనం స్టార్ట్ చేసి వచ్చాం సిరీస్ లాగా. ఇప్పుడు మన లెసన్ ఎక్కడ ఉండద్ది అంటే జెనిసిస్ చాప్టర్ 39. బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి, మీకు ఇంకా ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉండిద్ది. నేను చెప్తుంటే మీరు చెకింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలైతే జెనిసిస్ చాప్టర్ 39 ఆ హోల్ చాప్టర్ మనం ఈరోజు లెసన్ చూద్దాం. అలా ఆ లెసన్ లో ఏముంది, ఏం జోసెఫ్ ఎక్స్పీరియన్స్ చేశాడు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అంటే జోసెఫ్ చేసిన ఇప్పుడు అనుభవించినవి జోసెఫ్ అనుభవించాడు ఈ చాప్టర్ లో. చాలా వాల్యుబుల్ చాప్టర్ ఇది. ఓకేనా? ఓకే కూల్. ఈరోజు మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒక స్మాల్ వర్స్ చదువుకొని స్టార్ట్ చేసుకుందాం. జెనిసిస్ చాప్టర్ 39 verses 2. కింద తెలుగులో ఉంది, పైన ఇంగ్లీష్ లో నేను చదువుతాను. And the Lord was with Joseph, and he was a prosperous man. Okay? And the Lord was with Joseph, and he was a prosperous man. Okay. So, pillalu. Joseph first 17 years nunchi start chesadu. జోసెఫ్ లైఫ్ గురించి మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే తను పుట్టినప్పటి నుంచి మనం స్టార్ట్ చేయలేదు. తను 17 ఇయర్స్ అప్పటి నుంచి తన లైఫ్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ అనుభవించాడు, ఏమి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనుభవించాడు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ జోసెఫ్ ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్. తను ఏ ఇయర్స్లో జరిగిందంటే ఇక్కడ చూడండి, 1900 to 1730 BC మధ్యలో ఇది జరిగింది. ఆయన ఏజ్ అప్పుడు ఎంత? 25 ఇయర్స్. తన ఏజ్ 25 ఇయర్స్. మనం 17 ఇయర్స్ అప్పుడు తను ఏం ఎక్స్పీరియన్స్ చేశాడు, ఏం అనుభవించాడు మొత్తం చూసాం. ఇప్పుడు తన ఏజ్ 25 ఇయర్స్. ఓకేనా? 25 ఇయర్స్ అంటే ఇంకా కొత్త కొత్త అడ్వెంచర్స్, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ తను చూసుంటాడు. సో మీరు వినండి, ఓకేనా? నోట్స్ రాసుకుంటే ఇంకా బెటర్. ఆల్రైట్. సో పిల్లలు, తను ఉండేది యాక్చువల్గా ఎక్కడంటే తను ఉండేది కేనాన్లో. తెలుసు కదా మీ అందరికీ వాళ్ళ జేకబ్ ఎవరు? జోసెఫ్ వాళ్ళ నాన్న. తర్వాత జోసెఫ్ ఉన్న బ్రదర్స్ అందరూ, తన హోల్ ఫ్యామిలీ అందరు కేనాన్లో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవారు? కేనాన్లో. జోసెఫ్ వాళ్ళందరూ కేనాన్లో ఉండేవాళ్ళు. కానీ జోసెఫ్ అమ్మబడిన తర్వాత జోసెఫ్ ఈజిప్ట్కి వెళ్ళబడ్డాడు. ఈజిప్ట్కి అమ్మేశారు ఈజిప్ట్లో కదా. సో జోసెఫ్ కేనాన్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్లో ఇప్పుడు ప్రస్తుతానుకున్నాడు. తన 25th ఇయర్ ఈజిప్ట్లో జరిగింది. ఇదంతా మనం ఇప్పుడు చూసేదంతా ఈజిప్ట్లో జరిగింది. తను కేనాన్లో లేడప్పుడు తను ఈజిప్ట్లో ఉన్నాడు. ఈజిప్ట్ తెలుగులో అక్కడ రాసింది నోట్ చేసుకోండి వీలవుతాయి. ఓకేనా? ఓకే ఓకే పిల్లలు. సో జోసెఫ్ ఫైనల్గా ఎక్కడ అమ్మబడతాడంటే పోటిఫర్కి. చెప్పాను కదా ఇందాక, పోటిఫర్కి ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్న అతనికి అమ్మబడతాడు. జోసెఫ్ ఎవరికి అమ్మబడతాడు? పోటిఫర్కి అమ్మబడతాడు. ఇప్పుడు పోటిఫర్ గురించి చూద్దాం. ఎవరు పోటిఫర్? ఎలాంటి అతను? ఏం చేస్తాడు? అతనికి ఉన్న ఉద్యోగం ఏంటి? జాబ్ ఏంటి? ఎవరు అతను? ఎందుకు జోసెఫ్ కొన్నాడు అని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పోటిఫర్ ఎవరంటే ఫారోస్ అఫీషియల్ ఆఫీసర్. అంటే అఫీషియల్ ఆఫీసర్ అంటే తనకి చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్. ఫారో అంటే ఈజిప్ట్ మొత్తానికి కింగ్. ఆ టైంలో ఈజిప్ట్ మొత్తానికి కింగ్. సో ఫారో అఫీషియల్ ఆఫీసర్ అంటే ఫారో కింద చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్ 45. అలాంటి అతనికి జోసెఫ్ అమ్మబడతాడు. అంత ఇంపార్టెంట్ పర్సన్కి జోసెఫ్ అమ్మబడతాడు. మరి సెకండ్ ఏంటిదంటే, 45 ఎవరంటే సెకండ్గా, ఇప్పుడు మీకు తెలుసు కదా ఒక కింగ్ అంటే ఒక ప్యాలెస్ లో ఉంటారు, ఒక సామ్రాజ్యంలో ఉంటారు, ఒక కింగ్డమ్ లో ఉంటారు కదా. ఆ కింగ్డమ్ మొత్తానికి ఒక గార్డ్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ అని, మిలిటరీ అని వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ అందరికీ హెడ్. 45 ఎవరు? ఆ మిలిటరీ పీపుల్కి, ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి అందరికీ హెడ్. 45
అంత పొజిషన్ లో ఉన్న అతను 45 అలాంటి అతనికి జోసెఫ్ అమ్మబడ్డాడు. థర్డ్ ఉన్నది, థర్డ్ తనకి అథారిటీ ఉన్నది ఏంటంటే తనకి ఫారో తోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫారోకున్న సొంత గ్రాండ్ సన్స్ సొంత చిల్డ్రన్ ఫారోతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేరు, వాళ్ళకి అంత ఛాన్స్ లేదు. అంత పర్మిషన్ తీసుకునే వాళ్ళు మాట్లాడగలుగుతారు ఫారో తోటి, సొంత తండ్రితో మాట్లాడాలని వాళ్ళు ఛాన్స్ తోటి పర్మిషన్ తోటి మాట్లాడగలుగుతారు. కానీ 45కి ఆ పర్మిషన్ ఏం అక్కర్లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు 45 అయితే ఫారో తోటి. అంత అంత అథారిటీ కలిగిన అతనికి జోసెఫ్ అమ్మబడతాడు. చూసాం కదా 45కు ఉన్న అన్ని అథారిటీస్, అన్ని పవర్స్ చూసాం కదా, అలాంటి అతనికి జోసెఫ్ అమ్మబడతాడు. ఓకేనా పిల్లలు? సో జోసెఫ్ ఎంత డౌన్ఫాల్ వెళ్ళిపోయినా కానీ, ఎంత తగ్గిపోయినా కానీ, సొంత తండ్రిని వదిలేసి, సొంత ఫ్యామిలీని వదిలేసి, సొంత బ్రదర్స్ని వదిలేసేసి వేరే కంట్రీకి వచ్చి తను అసలు ఒక, యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఆర్ఫన్ లాగా అయిపోయాడు జోసెఫ్. కానీ జోసెఫ్ దేవుణ్ణి ప్రేమించడం మాత్రం ఆపలేదు, దేవుణ్ణి వదిలేయడం మాత్రం ఆపలేదు. అందుకని జోసెఫ్ దేవుని వదిలేయలేదు కాబట్టి దేవుడు జోసెఫ్ని వదిలేయలేదు, జోసెఫ్ దేవుని వదిలేయలేదు కాబట్టి దేవుడు జోసెఫ్ని వదిలేయలేదు. ఈవెన్ ఇన్ దాట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో కూడా జోసెఫ్ తోటి దేవుడు ఉన్నాడు, ఏసీ ఉన్నాడు జోసెఫ్ తోటి. జోసెఫ్ ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అంతా దేవుడు ఏసీ చూస్తున్నాడు. ఏసే జోసెఫ్ తో డైరెక్ట్ మాట్లాడిపోయినా, డైరెక్ట్ కనపడకపోయినా కానీ జోసెఫ్ తోటి ఏసీ ఉన్నాడు పిల్లలు. ఓకేనా? జోసెఫ్కి ప్రతిసారి హెల్ప్ చేస్తున్నాడు. జోసెఫ్ ఏం చేసినా కానీ ఈ పని చేద్దామని స్టార్ట్ చేస్తే ఆ పనిలో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఈ బుక్ తీసేసేసి ఈ లెసన్ ఈ రోజుల్లో కంప్లీట్ చేసేయాలి అంటే నేనైతే డ్రాప్ అయిపోతాను ఒక్కొక్కసారి, ఎప్పుడు కాదు ఒక్కొక్కసారి డ్రాప్ అయిపోతాను నేనైతే. కానీ జోసెఫ్ అట్లా కాదు, తను ఇది చేద్దామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు పిల్లలు. తను ఏం చేద్దామన్నా కానీ దాంట్లో సక్సెస్ తనకి, ఎందుకంటే దేవుడు తన వెనకాల ఉన్నాడు, తనతోటి ఉన్నాడు కాబట్టి జోసెఫ్కి దేవుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలా జరుగుతున్నప్పుడు పిల్లలు ఇదంతా ఒకసారి చెప్పాలంటే 45 చూసాం కదా, 45 ఎంత అథారిటీ కలిగిన అతనని, చాలా ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అని. అంత ఇంపార్టెంట్ పర్సన్కి యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ ఎంతమంది సర్వెంట్స్ ఉంటారు, ఎంతమంది స్లేవ్స్ ఉంటారు పిల్లలు, ఒక్కసారి అప్రాక్సిమేట్లీగా ఒకసారి ఆలోచించండి. తనకి ఎంతమంది సర్వెంట్స్ ఉంటారు, ఎందుకంటే అతనికి హోల్ కింగ్డమ్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్, హోల్ మిలిటరీ హెడ్ అతను, మిలిటరీ హెడ్. సో అతనికి ఎంతమంది సర్వెంట్స్ ఉండి ఉంటారు, ఎంతమంది స్లేవ్స్ ఉండి ఉంటారు, తనకి ఎంత పెద్ద ఇల్లు ఉండుద్ది. సో ఆ ఇల్లు అంతటిని మెయింటైన్ చేయాలంటే చాలా సర్వెంట్స్ కావాలి, చాలా హౌస్ కీపర్స్ కావాలి కదా. ఎంతమంది ఉంటారు వాళ్ళకి? అట్లీస్ట్ 500 అని ఉంటారు, 500 లేక 1000, ఎందుకంటే చాలా అథారిటీ కలిగిన అతను. అప్రాక్సిమేట్లీ మినిమం చెప్పాలంటే 500 ఉండి ఉంటారు. ఆ 500 సర్వెంట్ స్లేవ్స్లో చాలా మటుకు అందరు ఈజిప్షియన్సే ఉంటారు. ఈజిప్షియన్స్లో కూడా జోసెఫ్ ఈజిప్షియన్ కాదు, జోసెఫ్ కేనాన్ నుంచి, అంటే అతను ఒక హీబ్రూ కదా, జోసెఫ్ ఒక హీబ్రూ. అంత 500 సర్వెంట్ స్లేవ్స్లో నుంచి 45కి ఓన్లీ జోసెఫే కనపడ్డాడు పిల్లలు. అంత మంది దగ్గర నుంచి కూడా 45కి ఓన్లీ జోసెఫే కనపడ్డాడు. జోసెఫ్ ఏం చేస్తున్నా కానీ దాంట్లో సక్సెస్ ఉంటుంది, జోసెఫ్ ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది, ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడని 45 అర్థం చేసుకున్నాడు పిల్లలు. అంతమంది సర్వెంట్లో ఓన్లీ జోసెఫే 45కి కనపడ్డాడంటే జోసెఫ్ తోటి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు పిల్లలు. సో జోసెఫ్ ఏం చేస్తున్నా కానీ సక్సెస్ ఉంటుందని చెప్పేసి 45 ఏం చేశాడంటే తన పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు పిల్లలు. 45 ఎవరు ఇందాక చెప్పాను కదా, తను ఫారో తోటి, కింగ్ తోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్న అతను, అతనికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు ఫారో తోటి, ఈజిప్ట్ కింగ్ తోటి. అలాంటి అతనికి పర్సనల్ అసిస్టెంట్గా జోసెఫ్ అయ్యాడు పిల్లలు. అసలు జోసెఫ్ అసలు వేరే కంట్రీ నుంచి, తన తల్లి లేరు, తండ్రి లేరు, సహోదరులు ఎవ్వరు లేరు, కానీ ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా కానీ దేవుడిని వదలలేదు. అందుకనే ఇప్పుడు దాకా దేవుడు తీసుకొచ్చి జోసెఫ్ని 45 పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు పిల్లలు. పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు జోసెఫ్ అండర్లో ఇల్లు అంతా ఉంటుంది. ఇప్పుడు 45 ఉండే ఇల్లు మ్యాసివ్ ఉంటుంది, చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ఆ ఇల్లు అంతటికి తన హెడ్ ఇప్పుడు జోసెఫ్, తను ఏం చెప్తే అదే జరగాలి ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు 45 ఏం చేశాడు, మొత్తం ఓవరాల్ అథారిటీ, ఇంట్లో ఉండాల్సిన ఓవరాల్ అథారిటీ, ఓవరాల్ పవర్స్ ఏం తనే. ఇప్పుడు దాకా 45 చెప్పిందే జరిగింది, ఇప్పుడు నుంచి ఏంటి జోసెఫ్ ఏం చెప్తే అది చేస్తారు ఇప్పుడు నుంచి వాళ్ళకున్న హౌస్ కీపర్స్ అందరూ. అలాంటి ఛాన్స్ అథారిటీ జోసెఫ్ ఇచ్చాడు పిల్లలు.
జోసెఫ్ ఇచ్చాడు. సో ఇప్పుడు జోసెఫ్ ఏం చెప్తే అది జరుగుతుంది ఇంట్లో. ఏం చే ఇమంటే ఇయ్యాలి సర్వెంట్స్. ఇప్పుడు అందరికి పైగా ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు పిల్లలు, అంత అథారిటీ వచ్చింది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంటిలో జేకబ్ అంటే జోసెఫ్ వాళ్ళ నాన్న ఇంట్లో జోసెఫ్ ఉన్నప్పుడు ఇలాంటి అథారిటీ తనకు ఉండేది కాదేమో. ఎందుకంటే తను వాళ్ళ సహోదరులనే జోసెఫ్ ని ఇష్టపడరు, అందుకనే జోసెఫ్ అంత అథారిటీ లేదు. కానీ ఎప్పుడు తన లైఫ్ లో ఇప్పుడు ఈ 25 ఇయర్స్ లో తన లైఫ్ లో ఎప్పుడు చూడని అంత గొప్ప ఎక్స్పీరియన్స్ వేరే కంట్రీలో చూశాడు పిల్లలు. అలాంటి ఛాన్స్ వచ్చింది జోసెఫ్. ఎందుకు దేవుడిని వదలలేదు తను, దేవుడిని వదలకుండా దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు, దేవుడిని ప్రేమిస్తూ. ఆ తల్లిదండ్రులు వదిలేశారు, వదిలేలేదు కానీ దూరంగా ఉన్నాడు, కానీ దేవుని అయితే వదిలేలేదు జోసెఫ్. అలా ఉన్నందుకే ఇప్పుడు జోసెఫ్ ఇంత పొజిషన్ లోకి వచ్చాడు. ఇలా జరుగుతుంది, బాగానే ఉంది, తన పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. అలా జరుగుతున్నప్పుడు అలా 3 to 4 ఇయర్స్ అయిపోయింది పిల్లలు. ఇప్పుడు తను 25 ఇయర్స్ కదా, 3 to 4 ఇయర్స్ అంటే అంత 28 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 28 ఇయర్స్ లేకపోతే 29 ఇయర్స్ అనుకోవచ్చు. ఆ టైంలో తను ఓ వర్క్ చేసుకుంటున్నాడు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే అలా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, తన తన వల్ల ఇప్పుడు 44కు ఉన్న బిజినెస్, తనకున్న ట్రేడింగ్ అంతా. ఇది కొంచెం చూడండి, ఒక మ్యాప్ చూస్తున్నా కదా, ఎప్పుడైనా చూసారు ఇలాంటి మ్యాప్ బిజినెస్ కంపెనీస్ లో, హైటెక్ బిజినెస్ కంపెనీస్ లో ఇలా మ్యాప్స్ కనపడుతూ ఉంటాయి. తన వల్ల ఇక్కడ ఉండే పొజిషన్ లో ఉండే 44 బిజినెస్ ఇప్పుడు చూడండి ఎట్లా పెరిగిందో, ఫైనల్ గా ఎంత పెరిగిందో. మరి నెక్స్ట్ తనకున్న ఎప్పుడు తనకి ప్రాఫిట్స్ ఇంత వచ్చాయి 44కి. కానీ జోసెఫ్ పర్సనల్ అసిస్టెంట్ గా చేసిన తర్వాత చూడండి తన ప్రాఫిట్స్ డబుల్ త్రిబుల్ అయిపోయినాయి. జోసెఫ్ పర్సనల్ అసిస్టెంట్ గా అయిన తర్వాత జోసెఫ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ వచ్చినాయి, ఎన్నో అసలు వాళ్ళు ఎప్పుడు అనుకోని బెనిఫిట్స్, అనుకోని ప్రాఫిట్స్ జోసెఫ్ వల్ల ఆ 44 వాళ్ళందరికీ, 44 ఫ్యామిలీకి, తనకున్న హౌస్ అంతటి అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇక్కడ మనం ఒకసారి పాజ్ అవుదాం పిల్లలు. ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఈ 4 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే 25 నుంచి 29 ఇయర్స్ కదా, ఈ 4 ఇయర్స్ 3 ఇయర్స్ తను ఇంత హెల్ప్ చేశారు, ఇంత చేశారు. ఈ 3 ఇయర్స్ ఈ 4 ఇయర్స్ ఎవరు మిస్ అయ్యారు జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్. జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ 20 షెకెల్స్ కి ఇంత బ్లెస్డ్ పర్సన్ ని ఎవరికో అమ్మేశారు. అదే వాళ్ళు అమ్మేయకుండా జోసెఫ్ ఉంచుకొని ఉంటే అసలు ఆ బ్లెస్సింగ్స్ అన్ని జోసెఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చాయి, జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ కి అందరికి వచ్చాయి. ఇవి జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ జోసెఫ్ ని వదిలేసుకున్నారు కాబట్టే, అంటే అమ్మేశారు కాబట్టే, మీతో లాస్ట్ లెసన్ లో చెప్పాను కదా, అలా అమ్మేశారు కాబట్టే ఇప్పుడు 44 ఆయన్ని ఆ బ్లెస్సింగ్స్ అని అనుభవిస్తున్నాడు. ఎవరో తెలియని అతను, ఎవరో ఎప్పుడు చూడని అతను అనుభవిస్తున్నాడు ఆ బ్లెస్సింగ్స్ అన్నింటినీ. దేవుడు జోసెఫ్ ద్వారా 44ని బ్లెస్ చేస్తున్నాడు. ఏంటి, దేవుడు జోసెఫ్ ద్వారా 44ని బ్లెస్ చేస్తున్నాడు. అలాంటి ఎన్వైరన్మెంట్ లోకి జోసెఫ్ రాబడ్డాడు పిల్లలు. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ 44కి ఒక వైఫ్ ఉంది పిల్లలు. అంటే తనకున్న అఫ్కోర్స్ తన మ్యారీడ్ కదా, తనకు ఒక వైఫ్ ఉంటుంది. ఏం జరిగిందంటే తనకున్న వైఫ్ జోసెఫ్ దగ్గరకు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లలు. జోసెఫ్ దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా డిస్టర్బ్ చేస్తుంది, తన్ని చాలా హెరాస్ చేస్తుంది, తన్ని ఎంబారెస్ కూడా చేస్తుంది ఒకలాగా చెప్పాలంటే. అంటే ఆ ఇబ్బంది జోసెఫ్ తట్టుకోలేకపోయాడు. జోసెఫ్ ని చాలా ఈవిల్ డిజైర్స్ కి ప్రోత్సహిస్తుంది తన్ని ఎవరు, 44 వైఫ్ జోసెఫ్ ని. ఎందుకు తప్పు చేయని చెప్తుంది. సో జోసెఫ్ ఏం చేశాడు, నేను తప్పు చేయను, నేను దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాను, నేను తప్పు చేయనని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు పిల్లలు. జోసెఫ్ చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ తోటి అలా డే బై డే ప్రతిరోజు జోసెఫ్ ని 44 వైఫ్ ఇబ్బంది పెడుతుంది, చాలా బాధ పెడుతుంది పిల్లలు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు 44కి ఒక పెద్ద గార్డెన్ కూడా ఉంటుంది, చాలా ఫార్మింగ్ ఏరియాస్ ఉంటుంది, ఫీల్డ్స్ ఉంటాయి కదా. అలా అందుకనే వర్కర్స్ అందరూ తనకున్న సర్వెంట్ స్లేవ్స్ అందరూ ఇప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. సో జోసెఫ్ ఏం చేశాడు, ఇంట్లో అంతా బాగుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఇంట్లోకి వస్తాడు పిల్లలు. లోపల ఎవరున్నారు, ఎవరు లేరు, కానీ 44 వైఫ్ ఉంది లోపల ఇంట్లో. 44 వైఫ్ ఉంటే
పాటిఫైర్ వైఫ్ ఉంది, తర్వాత జోసెఫ్ అని లెక్కలు వేసుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు ఇల్లంతా సెట్ అయిందా బాగుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చూస్తూ ఉన్నాడు. సడన్ గా పాటిఫైర్ వైఫ్ వచ్చేసి మళ్ళీ జోసెఫ్ దగ్గరికి తప్పు చేయి అని చెప్తుంది. పిల్లలు అలా ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. జోసెఫ్ ఏం చేస్తాడు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని పారిపోతాడు. పిల్లలు పారిపోతే అంత స్పీడ్ లో పరిగెత్తున్నాడు కదా జోసెఫ్, చాలా 25-28 ఇయర్స్ అంటే కొద్దిగా యంగ్ గానే కదా, అంటే అప్పుడు పరిగెత్తచ్చు. అంత స్పీడ్ లో పరిగెత్తుంటే తనకి ఒక కోట్ వేసుకున్నాడు ఆ టైంలో. ఇప్పుడు మనం వింటర్ సీజన్ లో అట్లా స్వెటర్స్ వేసుకుంటాము చలి పట్టకుండా, అలా తను ఒక కోట్ వేసుకున్నాడు. ఆ కోట్ ఏం జరిగింది, కింద పడింది, అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే. ఎందుకు, పాటిఫైర్ వైఫ్ తన్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను. ఆ స్పీడ్ లో తనకున్న పైన ఉన్న ఓవర్ కోట్ లేదు, ఆ కోట్ కింద పడింది. సో అప్పుడేం జరిగింది, పాటిఫైర్ వైఫ్ ఏం చేసింది, ఒక పాటిఫైర్ వైఫ్ మంచి ఆమె కాదు, ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటది, ఎప్పుడు అందరిని బ్లేమ్ చేస్తుంది, ఫాల్స్ విట్నెస్ గా నుంచి ఉంటది, చాలా మంచి ఆమె కాదామ. సో ఏం చేసిందామా, జోసెఫ్ తప్పు చేయలేదని చెప్పేసి ఆ కోట్ ని తీసుకొని గట్టిగా అరిచింది. అక్కడ ఉన్న సర్వెంట్స్ స్లేవ్స్ అందరు వచ్చేసేసి ఏమైందని అడిగితే, అప్పుడు ఏమైందంటే జోసెఫ్ ఇక్కడికి వచ్చి తప్పు చేస్తున్నాడు అని, తప్పు చేస్తే నేను అరిచాను అందుకని పరిగెత్తిగా వెళ్ళిపోయాడు. అప్పుడు జోసెఫ్ ఉన్న ఓవర్ కోట్ తనకున్న స్వెటర్ కింద పడిపోయింది, అప్పుడు నేను తీసుకున్నానని చెప్పింది పిల్లలు. ఎంత అబద్ధంగా చెప్పింది తను, ఏం చెప్పింది, 45 వైఫ్ జోసెఫ్ తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు నేను అరిచాను, అరిస్తే జోసెఫ్ పారిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పింది పిల్లలు. ఎంత అబద్ధం ఆడింది కదా, అబద్ధం ఆడింది. సో ఫైనల్ గా ఆ కోట్ ని తన దగ్గర ఉంచుకుంది పిల్లలు. ఎందుకు ఉంచుకుంది, ఈవినింగ్ 45 వస్తాడు, ఇప్పుడు దాకా 45 బయటకు వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, ఈవినింగ్ 45 వస్తాడు, 45 వచ్చేదాకా తన ఆ కోట్ ని తనే ఉంచుకుంది. ఉంచుకొని సేమ్ స్టోరీ, సేమ్ కథ, తన చేసిన తప్పుడి ఫాల్స్ విట్నెస్ సేమ్ అంతే 45 కూడా చెప్పింది. ఆ సర్వెంట్స్ స్లేవ్ చెప్పినట్టే 45 కూడా చెప్పింది పిల్లలు. చెప్తే 45 చాలా కోపడతారు, చాలా కోపడి ఎందుకు తప్పు చేస్తున్నాడు జోసెఫ్, తప్పు చేయడు కాబట్టి నేను ఇతన్ని పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తప్పు చేశాడని చెప్పేసి ఎందుకు 45 నమ్మేశాడు, 45 వాళ్ళ వైఫ్ని నమ్మేసి ఇప్పుడు జోసెఫ్ని ఏం చేశాడు, జైల్లోకి పంపించాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో ఈజిప్ట్ ఎంతో ఎక్స్పాండ్ అవుతుంది, తన కింగ్డమ్ని ఎంతో ఎక్స్పాండ్ చేస్తుంది, మిలిటరీ పవర్ చాలా హై ఉండేసరికి ఈజిప్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ టైంలో అలాంటి తప్పు చేస్తే, జోసెఫ్ తప్పు చేయలేదు కానీ అలాంటి తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష ఉంటుంది. కానీ జోసెఫ్కి దేవుడు అలా తప్పించాడు, 45 మనసులో దేవుడు ఉన్నాడు. సో జోసెఫ్ను ఉరిశిక్ష తప్పించేసేసి జైలుకి పంపించాడు జోసెఫ్ని. ఇదేంటి, ఇప్పుడు దాకా జోసెఫ్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో, కొత్త ఎన్వైరన్మెంట్లో సేఫ్గా అనుభవిస్తున్నాడు, ఫైనల్గా ఇంకో ఎన్వైరన్మెంట్కి తీసుకొచ్చాడు, ఇంకో ఎక్స్పీరియన్స్కి. ఎందుకు జోసెఫ్ని ఇంకా ఒక కొత్త లైఫ్లోకి తీసుకొద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్లోకి తీసుకొద్దాం, ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తను ఇంకో ఎక్స్పీరియన్స్ తీసుకెళ్దామని దేవుడు ప్లాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో జోసెఫ్ని ఇప్పుడు జైలుకి తీసుకెళ్లారు. చూడండి 45 వైఫ్ ఎట్లా చెప్తుందో, 45 తోటి అబద్ధం. ఫస్ట్ తను చేసింది ఏంటి, అప్ప 45ని బ్లేమ్ చేసింది. ఇది చెప్పలేదు నేను, తను ఫస్ట్ చేసిన పని ఏంటిదంటే 45ని బ్లేమ్ చేసింది. ఏమని బ్లేమ్ చేసింది, నువ్వెందుకు ఇలాంటి అతన్ని ఇంటికి తీసుకొచ్చావని. వచ్చిగానే 45 వచ్చి ఇంటికి వచ్చిగానే ఫస్ట్ తను తిట్టింది 45ని, తిట్టేసి ఇలాంటి అతన్ని, ఇలాంటి జోసెఫ్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని తిట్టింది 45ని. అలా తిట్టి సెకండ్ థింగ్ అంతా ఏం చేసింది, అబద్ధం చెప్పింది, తను చేసిన స్టోరీ చెప్పింది, తను జరగనిది జరిగినట్టు చెప్పింది 45 తోటి. ఈ రెండు థింగ్స్ చేసినందుకు జోసెఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చేది. తను జైలుకి తీసుకెళ్తాడు పిల్లలు. ఫైనల్ గా జోసెఫ్ జైల్లోకి వెళ్తాడు. తను ఏం తప్పు చేయలేదు, ఎప్పుడు తప్పు చేయలేదు తనైతే, వాళ్ళ అన్నల దగ్గర తప్పు చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. కానీ వాళ్ళ అన్నల దగ్గర వాళ్ళ అన్నల దగ్గర ద్వేషించబడి అమ్మాయి పడతాడు, ఇక్కడ 45 వైఫ్ ద్వారా జైల్లోకి వెళ్ళబడతాడు. తన ఇంకో ఇప్పుడు కొత్త చూడండి, ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తాడు. కానీ ఈ టైంలో కూడా జోసెఫ్ దేవుని వదలలేదు పిల్లలు. దేవుడితో ఒక కనెక్షన్, ఒక స్ట్రాంగ్ కనెక్షన్, స్ట్రాంగ్ కార్డ్ ఎలా ఉండదు, గిటార్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా అలా, ఆ స్ట్రింగ్స్ లాగా స్ట్రాంగ్ కార్డ్ లాగా దేవుడితో కనెక్షన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. అసలు దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. జైలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ జోసెఫ్ ఒక ట్రూత్ తెలుసు ఏంటంటే, ఇంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయంటే
ఇంకా నేను దేవుణ్ణి వదిలేస్తే ఇంకా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరని జోసెఫ్ కాదు తెలుసు. అంత దిగజారిపోతున్నా కానీ ఆ జోసెఫ్ అందుకని దేవుణ్ణి వదిలేయలేదు. ఎందుకంటే ఇంకా తగ్గిపోతూ ఉన్నాడు అనుకో, ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో జోసెఫ్ దేవుని వదిలేసాడు అనుకోండి, జోసెఫ్ ఇంకెవరు ఉంటారు తోడు? వాళ్ళ అమ్మ లేదు, నాన్న లేరు, బ్రదర్స్ లేరు, ఎవరు లేరు. ఇంకా అందుకని దేవుడు ఒక్కడే తోడు, అది జోసెఫ్ తెలుసు. సో అందుకని జోసెఫ్ ఇంకా ఎంత తగ్గిపోతున్నాడో అంత దేవుడితో ఇంకా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. అలా జరుగుతున్నప్పుడు పిల్లలు, అలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు పాటిఫర్ చూశారు కదా పిల్లలు, పాటిఫర్ పాటిఫర్కి జోసెఫ్ నచ్చాడు. అందుకనే పాటిఫర్ జోసెఫ్ ని పర్సనల్ అసిస్టెంట్ గా హౌస్ ఇన్ఛార్జ్ గా పెట్టాడు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు, జైల్లో కూడా జైలు ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, జైలు మొత్తానికి అక్కడ ప్రిజనర్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళందరికి ఒక హెడ్ ఉంటాడు కదా, వాళ్ళందరినీ డీల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి అతనికి జోసెఫ్ నచ్చాడు. ఎంతమంది ప్రిజనర్స్ ఉంటారు అసలు? ఈజిప్ట్ అంటే దేవుడి కంట్రీ కాదు, అంటే తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారంటే చాలా మంది ప్రిజనర్స్ కూడా ఉంటారు. అంత మంది ప్రిజనర్స్ లైక్ చెప్పాలంటే ఇంక 5,000-10,000 ఉంటారేమో అక్కడ. అంతమంది ప్రిజనర్స్ లో కూడా ఎవరో ఈజిప్షియన్ ఖాన్ అతను ఆ జైలు ఇన్ఛార్జికి నచ్చాడు. ఎవరో ఈజిప్షియన్ ఖాన్ అతను, అతను ఈజిప్షియన్ కాదు జోసెఫ్, అతను ఒక హీబ్రూ, అలాంటి అతను హౌస్ ఇన్ఛార్జ్కి నచ్చాడు, సారీ జైలు ఇన్ఛార్జికి నచ్చాడు. నచ్చి తనకున్న హోల్ అథారిటీ, ఇప్పుడు జైలు ఇన్ఛార్జ్కి ఉన్న హోల్ అథారిటీ అంటే తనకు డీల్ చేయాల్సిన ప్రిజనర్స్ తో డీల్ చేయాల్సింది, ఆ మెయింటైన్ చేయాల్సిన హోల్ అథారిటీ ఒక ప్రిజనర్స్కి ఇచ్చాడు. ఒక ప్రిజనర్ జైలు ఇన్ఛార్జ్ ఒక ప్రిజనర్కి అంత ఇన్ఛార్జ్ అంటే ఇచ్చాడు. అది ఒక అసలు మనం అది జరుగుతుందని మనం ఇప్పుడు మనం ఊహించలేము కూడా. ఒక ప్రిజనర్ అంటే ఒక తప్పు చేసిన అతనికి ఇచ్చాడు, తను తప్పు చేయకపోయినా తప్పు అతని మీద వేశారు కాబట్టి తను వచ్చాడు. అలాంటి అతనికి హోల్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అది ఇంకో ఎక్స్పీరియన్స్. జైల్లో కూడా తను హోల్ సేఫ్గా ఉండాలి, సేఫ్ ఎన్వైరన్మెంట్తో ఉండాలని చెప్పి తనకి హోల్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి పిల్లలు, ఇప్పుడు అతనికి ఆ ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే తనకి నాకు తెలిసి రోజుకి 2-3 సార్లు కొడతారేమో, పోలీసులు వచ్చేసి కొడతారేమో, ఎందుకంటే ప్రిజనర్ కాబట్టి తనని తప్పు చేశాడు కూడా తనకి పనిష్మెంట్ ఉండాలి, అందుకని రోజుకి ఒకసారి 2 సార్లు అయినా వచ్చి కొడతారేమో. అప్పుడు ఆయనతో దేవుడు చూడలేడు కదా, అందుకని దేవుడు చూడలేడు కాబట్టి అంత వద్దని చెప్పి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఇప్పుడు జైలు ఇన్ఛార్జ్ అంటే జైలు ఇన్ఛార్జ్ని ఎవరు కొట్టరు. అలాంటి సిచ్యువేషన్లు జైల్లో ఉన్నా కానీ ఎంతో సేఫ్గా ఉంచాడు జోసెఫ్ని దేవుడు. అంత సేఫ్గా జోసెఫ్ని ఉంచి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కొత్త విచిత్రమైన విషయాలని అసలు తను ఎక్స్పెక్ట్ చేయడు, తన లైఫ్లో కూడా ఇలా జరుగుతుందని తను ఎక్స్పెక్ట్ చేయని అంత డిఫరెంట్ థింగ్స్ నుంచి జోసెఫ్ని తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు జోసెఫ్ను మోల్డ్ చేసి తన్ని సరిదిద్ది, తనలో ఉన్న హృదయం సరిదిద్ది పర్ఫెక్ట్గా చేద్దాము. సో పిల్లలు, మనం ఈ లెసన్ నుంచి ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాలంటే జోసెఫ్ లాగా మనం టోటల్గా 100% దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను కూడా, ఎందుకంటే నేను కూడా ఇది కంప్లీట్గా చేయలేను. అందుకని మనందరం కంప్లీట్గా మనం ఏం చేస్తున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ మనం టోటల్గా దేవుడి మీద డిపెండ్ అవుతాం. ఏం వర్క్ చేస్తున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ టోటల్గా దేవుడి మీద డిపెండ్ అవుతే దేవుడు ఖచ్చితంగా జోసెఫ్కి ఎప్పుడు సక్సెస్ ఇచ్చినట్టు మనకు కూడా సక్సెస్ ఇస్తాడు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాను కదా జోసెఫ్ ఎంత తగ్గిపోతున్నా కానీ, ఎంత దిగజారుతున్నా కానీ దేవుడిని వదలలేదు. ఎందుకంటే ఆ టైంలో దేవుడు కంపల్సరీ కావాలి తనకి, ఆ టైంలో దేవుడిని వద్దు నేను దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నా, నాకు దేవుడు వద్దని వదిలేస్తే ఇంకెవరు ఉంటారు జోసెఫ్కి, ఇంకెవరు ఉంటారు కదా. ఆ టైంలో దేవుడు కంపల్సరీ కావాలి జోసెఫ్కి. సో అది అర్థం చేసుకున్నాడు జోసెఫ్. మనం కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే రిలేట్ చేయాలంటే మనకి బుక్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్లో మనకి తక్కువ మార్కులు వచ్చిన పేరెంట్స్ తిడుతున్నారు, టీచర్స్ కూడా తిడుతున్నారు, ఈవెన్ ఫ్రెండ్స్ లేకపోతే ట్యూషన్ టీచరు వీళ్ళందరూ తిడుతున్నారు అంటే మనం తగ్గిపోయి దేవుడు నాకేం హెల్ప్ చేయలేదని కూర్చోకూడదు అట్లా. మనం ఆ టైంలో ఇంకా దేవుడి మీద ఇంకా డిపెండ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ డిపెండ్ అవ్వాలి, ఎక్కువ దేవుడితో క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో మనకి ఓన్లీ హెల్ప్ చేసేది దేవుడు, ఇంకెవరు హెల్ప్ చేయట్లేదు కదా ఆ టైంలో. సో మనం 2 థింగ్స్ చేద్దాం, మనం ఏం పని చేస్తున్నాం, ఫస్ట్ దేవుడి మీద డిపెండ్ అవుదాం, సెకండ్ థింగ్ ఏంటంటే మనం టోటల్గా దేవుడే మనకు చేస్తాడని, దేవుడే మనని ఈ సిచ్యువేషన్ నుంచి ఏ ప్రాబ్లం నుంచి అయినా కాపాడతారని మనం అర్థం చేస్తున్నాం.
ఈ టూ థింగ్స్ మనం ఫాలో అవుదాం, ఇంప్లిమెంట్ చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు. సో మెమరీ వర్స్ ఏంటంటే సామ్స్ 31:5. ఇన్ టు థైన్ హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్, థౌ హాస్ రిడీమ్డ్ మీ ఓ లార్డ్ ఆఫ్ ట్రూత్. తెలుగులో కింద ఉంది, నేను ఇది పోస్ట్ చేస్తాను గ్రూప్ లో ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, సామ్స్ 31:5 ఇది మెమరీ వర్స్, నోట్ చేసుకోండి. తర్వాత హోంవర్క్ ఏంటిదంటే చూడండి ఇక్కడ ఒక జస్ట్ నేను ఇక్కడ వెయిట్ యా ఇది హోంవర్క్ ఇక్కడ చూస్తున్నా కదా, జస్ట్ అది ఒక షీట్, ఆ షీట్ పైన జోసెఫ్ ఇన్ పాటిఫర్స్ హౌస్ అని రాశాను. తర్వాత ఒక స్మాల్ డ్రాయింగ్ అది, ఎక్వేం క్రియేటివ్గా లేదు కానీ మీరు క్రియేటివ్ చేయగలుగుతారు. నేను మీ యాక్టివిటీస్ మీ హోంవర్క్స్ అన్ని చూస్తుంటాను ప్రతి రోజు, దాంట్లో నాకన్నా మీరు అంత క్రియేటివ్, అంత క్రియేటివ్నెస్ ఇది ఇక్కడ చూపించండి. దీనికన్నా ఇంకా మీరు బాగా చేయగలుగుతారు చేయండి. ఓకేనా? నేను సింపుల్గా డ్రా చేశాను అనేది, ఇక్కడ 44 రెడ్ డ్రెస్ వేసుకున్నామా 44 వైఫ్, ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న అతను జోసెఫ్. ఓకే, అలా నేను గీసాను, మీరు ఇంకా క్రియేటివ్ చేయండి, ఇంకా ఇంప్రెసివ్ చేయండి. ఓకేనా? ఓకే, మనం ఒక స్మాల్ ప్రేయర్ తోటి ఎండ్ చేసుకుందాం ఈ లెసన్ని, ఈ క్లాస్ని. ఓకే, ఆల్రైట్. 1, 2, 3. God and Father, thank you for giving us a blessed day, Lord. Lord, you have guided us from the beginning of the lesson till now, Lord. Lord, right now as we are going to wind up everything, Lord. Lord, please be with us and guide us, Lord. Lord, as we're going to depart from the class and this floor, Lord, please help us to depend on you completely and ask for your help for the rescue, Lord. In Jesus' mighty name, I pray. Amen. Our Father who art in heaven, hallowed thy name, thy kingdom come, thy will be done on us as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మేడ మాకు దయచేయము. మరణస్థలము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తన్యకి కుమార్యకి పరిశుద్ధాత్మయకి ఉద్రిక్త దేవుని కృపా సహవాసము ఆశీర్వాదం నిత్యము మనందరిపై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. క్రైస్తవ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. క్రైస్తవ అక్క.